హలో అండి హలో చాలా నర్వస్గా ఉంది బాలకృష్ణ గారి ముందు నుంచి మాట్లాడాలంటే సార్ నేను పెద్ద మాట్లాడే రకం కాదు సార్ బట్ ఒకటి సెంచరీలు కొట్టే వయసు మాది బౌండరీలు దాటే మనస్సు మాది ఇది సార్ నాకు శాంతి సెవెంటీఎంఎంలో మా పేరెంట్స్ నన్ను చిన్నప్పుడు వీకెండ్ తీసుకెళ్ళేవారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇది సార్ నాకు సినిమా అంటే సో అండ్ అదే శాంతి సెవెంటీ ఎంఎంలో నా ఫస్ట్ మూవీ కూడా సార్ రిలీజ్ అయింది సార్ మెయిన్ థియేటర్గా సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు స్టిల్ ఆదిత్యార్థి సిక్స్టీ నైన్ ఇమేజెస్ దాని పోస్టర్సే కనిపించినాయి నాకు సో ఇట్స్ ఇట్స్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేని ఇది సార్ మీరు టచ్ అయిన జానర్ లేదు మీరు అంటే యుర్ ఆర్ జస్ట్ ప్రివిలేజ్ టు ఆర్ ఇండస్ట్రీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ సార్ సో అది మాటల్లో నేను ఇంకా ఇంక చెప్పలేను సార్ ఇది అండ్ సత్యమామ గురించి మాట్లాడితే నన్ను ఈ స్టోరీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ముందు ఖర్చు చెప్పారు కచ్ చెప్పినప్పుడు నేను చాలా అటాచ్ అయిపోయాను ఈ స్టోరీకి అటాచ్ అయినప్పుడు ఇది ఎలాగైనా ఇది చెప్పాలి దీన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అన్న ఇది ఇదితోటి స్టార్ట్ అయింది దెన్ సుమన్ నేను రమేష్ ప్రశాంత్ కలిసి టీం అప్ అయి రైటింగ్ పెట్టాం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం చెప్పాము ఆవిడ ఫస్ట్ సిట్టింగ్లోనే ఫస్ట్ ఇలా కూర్చుని స్టోరీ అవే అవ్వకుండానే ఆర్ యూ గై షూటింగ్ అని అడిగారు సో మేము వెంటనే అక్కడ నుంచి చక్క చక్క పనులన్నీ స్టార్ట్ చేసుకుని షూట్కి వెళ్ళాము అండ్ దెన్ అసలు ఎలా అయిపోయింది ఇదంతా ఇక్కడ నుంచి నేను ఈ ది ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను అసలు నాకు నిజం అనిపించట్లేదు యా సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సత్యభామ ఇంకో సందర్భంలో టైం ఉన్నప్పుడు నేను దీర్ఘంగా మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ నవీన్ అసలు మీరు యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సత్యభామ అది రేపు తెరమే చూసినప్పుడు తెలుస్తుంది అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూవ్ ఆఫ్ సత్యభామ నేను డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడుకుందాం అండ్ అనిల్ గారు మీ ఎనర్జీ మీ షార్ట్స్ బ్రేక్లో డాన్సులు అసలు మేము సత్యభామ పెట్టుకుని చూసుకుంటాం అసలు అద్దరు అద్దరు కూడా వేస్తారు మీరు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ అండ్ యా అండ్ జూన్ సెవెంత్ని ఒక ఇమోషనలీ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ ఫిలిం ఇది జనరలీ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక సింగిల్ పాయింట్ ఇన్వెస్టిగేషన్లో వెళ్తాయి బట్ ఇది ఇమోషన్ చుట్టూ అది వెళ్తుంది సో ఇమోషన్ చుట్టూ ఉన్న థ్రిల్లర్ కోట్ చేసిన మూవీ సో ఐ రియలీ హోప్ అండ్ విష్ దట్ దిస్ మూవీ డస్ వెల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్